హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి మన ముందే ఉన్నారు. ఇప్పుడు ఒకసారి శ్రీనివాసరెడ్డి గారిని, చాడా శ్రీనివాసరెడ్డి గారు తన గ్రామాల్లో ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒకసారి విజయావకాశాల గురించి లేదా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒకవైపు తాజా మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, మరోవైపు ఇంకో ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు. ఒకరు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా, విడ్రా అయినప్పటికీ కూడా మరొక క్యాండిడేట్ కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీ విజయావకాశాలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఆత్మగౌరవ పోరాటం చేయబోతూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఆత్మగౌరవ పోరాటం చేసినామో, ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవ పోరాటం చేయబోతున్నారు. ఎందుకు అంటే తాజా మాజీ శాసనసభ్యుని యొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గం కాదు, వలస పాలకుల యొక్క పెత్తనం ఏదైతే ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం మీద చేసినారో అదేవిధంగా ఈరోజు హుజరాబాద్ ప్రాంతం యొక్క నాయకులు హుస్నాబాద్ నియోజకవర్గం మీద పెత్తనం చలాయిస్తున్నారు. అందుకని నా హుస్నాబాద్ ప్రాంత ప్రజానికం ఆత్మాభిమాన పోరాటం చేయబోతున్నది. దాని ఫలితమే రేపు డిసెంబర్ 11 నాడు కనబడుతుంది. సరే, అభ్యర్థుల స్థానికేతర విషయం వదిలిపెడితే సమస్యలు ప్రధానంగా ఏం గుర్తించారు మీరు? స్థానికత అదొక పక్క అయితే అది ఆత్మగౌరవ పోరాటం. ఈ సమస్యలు ఈ ప్రాంతంలో గత 6 దశాబ్దాల నుంచి ఆ కుటుంబం చేపట్టే ఈ సమస్యలు, వాళ్ళ పెదనాయన రాజేశ్వరరావు కావచ్చు, వాళ్ళ నాయన లక్ష్మీకాంతరావు కావచ్చు, ఈయన కావచ్చు, ఇందాక మిత్రులు చెప్తున్నాడు వాళ్ళ కొడుకు కూడా మన నెత్తి మీదకి వస్తున్నాడు. అంటే 4 తరాల నుంచి ఈ ప్రాంతానికి శని పట్టుకు కూర్చున్న కుటుంబం ఆ కుటుంబం. కాబట్టి సమస్యల ఈ రోడ్ల సమస్య, తాగునీటి సమస్య, సాగునీరు సమస్య, ఇవన్నీ సమస్యలే. ఈ ప్రాంత కేవలం ఈ శాసనసభ్యుని యొక్క నిర్లక్ష్య వైఖరి, శాసనసభ్యుని యొక్క చేతగానితనం వలన ఈ ప్రాంతం వెనుకకు నెట్టివేయబడుతున్నది. వీటన్నిటికన్నా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గం అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయినటువంటి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గం. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో అన్ని మండలాలు జిల్లాలు పునర్విభజన జరిగినప్పుడు అన్ని పుణ్యస్థలాలను, అయినవోలు కావచ్చు, కొమ్మవేలి కావచ్చు, చిలుపురుగుట్ట కావచ్చు, యాదాద్రి కావచ్చు, వేములవాడ కావచ్చు, మండలాలు జిల్లాలు చేసినాం. కానీ నా కొత్తకొండ ఈరన్న ఏం అన్యాయం చేసినది నువ్వు మండలం చేయలేదు? ఇది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఈ ప్రజానికం ఈరోజు అదే ప్రశ్నిస్తున్నారు. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలని, సమస్యల్లో కొన్ని భాగాలు ఇవన్నీ, వీటన్నిటిని కూడా ప్రజల మధ్య తీసుకుపోవడం, ప్రజలు కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది, ఆ స్పందన ప్రతిరూపమే మీకు కనబడుతున్నది. ఇది రేపు డిసెంబర్ 7 నాడు కనబడబోతున్నది. శ్రీనివాసరెడ్డి గారు అదే అధికార పార్టీ అభ్యర్థి, ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించి గతంలో భూసేకరణ కానప్పటికీ తన వచ్చిన తర్వాత మాత్రమే భూసేకరణ అయిందని ఒకటి, రెవెన్యూ డివిజన్ చేయడం లాంటి అభివృద్ధి పనులన్నీ ప్రస్తావిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ చేసిన లేదా ప్రాజెక్టుల డిపిఆర్ ప్రిపేర్ చేసిన, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన, లేదా ఆర్డీ ఆఫీస్ నువ్వు చేసేది ఏముంది అక్కడ? నువ్వు సిద్దిపేట జిల్లాలో కలపాలి. సిద్దిపేట ఓ ఆర్టీఓ, హుస్నాబాద్ ఒక ఆర్టీఓ. హుస్నాబాద్ కాక ఇంకేమైనా చేసేది ఉన్నదా నువ్వు? హుస్నాబాద్ కాక ఏమైనా సింగాపురం చేసుకునేది ఉన్నదా? హుస్నాబాద్ ఆర్టీఓ అయ్యేది, దాంట్లో ఏం విచిత్రం ఏం లేదు. కాబట్టి ప్రాజెక్టుల సాగునీరు విషయంలో, తాగునీరు మీరు ఏం చెప్పినారు, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతాం మనం. ఇచ్చినారా మంచినీళ్ళు? ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి అలా ఏం లేదు, నయా పైస పనిచేసింది లేదు. ఇంకొకటి కూడా ఉన్నది, ఇలా ఆ పక్క నియోజకవర్గం సిద్దిపేట, ఈ పక్క హుజరాబాద్, అవి నడతానే నేను మంచిగానే ఉంటా నడవనుకున్నాడు మన శాసనసభ. కేవలం నిర్లక్ష్య వైఖరి, కేవలం చేతగాని తనం, సోమరిపోతు తనం, వీటి వల్లనే ఈ నిర్లక్ష్యానికి గురైంది ఈ నియోజకవర్గం. మీకు మరో పోటీదారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఇంతకుముందు గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వెంకటరెడ్డి గారు, వారిని ఎలా ఎదుర్కోబోతున్నారు? చాడంగాన పాపం ఆఖరిసారి పోరాటం అని చెప్పిండు వెంకన్న, పోరాట యోధుడి నుంచి పక్కా జరిగిండు. కాలం జల్లిన సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతం, కూరాడకుండాను బయటెత్తేయాలి, కూరాడకుండాను బయటెత్తేయాలి, అంతే కదా. కాబట్టి ఆ రకంగా చాడంగాన ఏ రకంగా కూడా పోటీలో లేడు, ఎందుకు లేడు అని చెప్పి చెప్తున్నా అంటే అయిపోయింది. గతంలో తను శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు హుస్నాబాద్ బస్ డిపోను ఎత్తేసినందుకు తన ప్రమేయం ఏంది, హుస్నాబాద్లో జరిగినటువంటి ప్రమేయం ఏంది, ఆ రకంగా ఆ ప్రాంతం ఆ 3 మండలాల కమ్యూనిస్టు పోరాటమే. అంతకుముందు ఇందుర్తి నుంచి పోటీ చేసినటువంటి దేశం చిన్నమలన కావచ్చు, మీరు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి ఏంది ఇది అడుగుతూ ఉన్నారు. కాబట్టి చాడంకన్నది టైం అయిపోయింది, టైం లాస్ట్.
కాబట్టి అదేం లేదు. సార్, ఒక అభ్యర్థిగా ప్రధానంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ సమస్యలు మీరు దృష్టిలో పెట్టుకున్నారు, వాటి మీరు ఒకవేళ ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు గతం నుంచి నక్సల్ భరీ ఉద్యమం తీవ్రంగా జరిగినటువంటి ప్రాంతం నా హుస్నాబాద్ ప్రాంతం. కేవలం ఎందుకంటే యువతకు ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఈ రకంగా ఆ రోజు జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ సింగిల్ పాయింట్ ఏం జెండా, భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో కాషాయ ఎజెండా రేపరేపలు ఆడించబోతూ ఉన్నది. పోరేటిపల్లె నుంచి బాబుపేట వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయబోతున్నది కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల ద్వారా. ఇది సింగిల్ పాయింట్ ఎజెండా. నెంబర్ టూ, సాగునీరు తాగునీరు విషయంలో ప్రాధాన్యత. రోడ్లు చూస్తే ఒక్కసారి భీమదేవరపల్లి టు సైదాపూర్, భీమదేవరపల్లి టు హుజురాబాద్, భీమదేవరపల్లి టు రత్నగిరి, ఈ రోడ్లన్నీ చూస్తే అసలు మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం, ఇంకా ఏ కాలంలో ఉన్నాం అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రాధాన్యత ఏదైతే ఉన్నదో, ముందుగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల ప్రాధాన్యత, రెండోది రోడ్ల ప్రాధాన్యత, మూడోది సాగునీరు తాగునీరు. చివరిగా చెప్పండి, పార్టీ పరంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కూడా బీజేపీ అభ్యర్థులు కూడా కేవలం నామమాత్రానికి మాత్రమే నిలబెట్టారని, తర్వాత అధికార పార్టీతో ములాఖాత్ అయ్యారనేది మొదటి నుంచి ఒక విమర్శ ఉంది. ఇది ఒక కుట్రలో భాగం, అధికార పార్టీ కుట్రలో భాగం. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం, మిగతా నియోజకవర్గాలు నేను పర్యటన లేను, నా నియోజకవర్గంలో ప్రచారం నేనున్నా, విలేకరులకు కానీ ఎవరికి కానీ ఆ రకంగా అనిపిస్తున్నదా? ఈ ప్రశ్న అసంబంధం. ఓకేలా, ఈ చివరి 10 రోజుల్లో మీ ప్రచార సల్లె ఎలా ఉంది? రాష్ట్ర నాయకులు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది? కేంద్ర రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజానీకానికి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వబోతున్నారు. ఎట్టి ఏది ఏమైనా డిసెంబర్ 11వ తారీఖు నాడు 11 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గానికి విముక్తి రాబోతున్నది. కాషాయ జెండా రేపరేపలు ఆడబోతుంది. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి చాడా శ్రీనివాసరెడ్డి, ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే అంతకుముందు వెంకటరెడ్డి చాడా వెంకటరెడ్డి వారి నుంచి విముక్తి కలిగించడమే తన ఉద్దేశమని, ఒక మంచి పారిశ్రామిక ప్రాంతంగా నెలకొల్పడం మాత్రమే బీజేపీ లక్ష్యమని, బీజేపీ జెండా ఇక్కడ ఎగరవేస్తామని చెప్తున్నారు.